వైకుంఠ ఏకాదశి రోజున మనం ఆ స్వామి వారికి ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి ఎదన్నం ఎస్య భుంగితే తదన్నం తస్య దేవత ఇది వచనం నువ్వు ఏం తింటే అదే నైవేద్యం పండ్లు తిన్నామా పండు నైవేద్యం పెట్టండి కొద్దిమంది తెలంగాణ ప్రాంతంలో ఉపవాసానికి ఈ సగ్గుబియ్యం వాడతారు బాగా అంటే ఇది ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది మనకు సగ్గుబియ్యాన్ని పోపు పెట్టకుండా కిచిడి అని చేస్తారు ఉపవాసానికి ఇది మహత్తరమైన పదార్థము అని అందరి భావన దానిలోనే కాస్త వేరుశనగ బాగా దంచి వాటిని వేస్తారు మంచిగా కాజు బాద అన్ని ఇంకా ఎంత ఉంటే అంతే అది అది అదే నైవేద్యం పెట్టండి అది కొద్దిమంది తింటారు కొద్దిమంది ఉపహారం అనేటువంటి పేరుతో చపాతీలు చేసుకుని తింటారు కాబట్టి ఎవరు ఏది తింటే అది నైవేద్యంగా పెట్టడం అలవాటు వైష్ణవ దేవాలయాల్లో చూడండి భగవంతుడికి ఉపవాసం ఏమిటి ఉపవాసం మనకు ఆయనకు కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి కొద్దిమంది ఏకాదశి నాడు ఏది పెట్టరు ఎందుకంటే మేము ఉపవాసం ఉన్నామని భగవంతుడు ఏమనుకోడు కానీ ఉపవాసం అనేది ఆయనకా ఉపవాసం మనకా మరొక ఉపవాసం ఆయనకు నైవేద్యం పెట్టాలి కాబట్టి చక్కగా బెల్లం గోక్షీరము బెల్లము అలాగే చెరకు ముక్కలు మిశ్రి కాజు పిస్తా బాదాం లాంటివి ఎండు ద్రాక్షలు వీటన్నింటినీ ఏకాదశి రోజున నివేదనగా పెట్టవచ్చు లేదు మేము ఈ పదార్థము తింటున్నాము అంటే ఆ పదార్థం భగవంతుడికి నివేదన చేస్తే అదేమవుతుంది ప్రసాదం అవుతుంది ఆ ప్రసాదాన్ని భుజించడం దోషం కాదు కాబట్టి ఎదన్నం ఎస్య భుంతే తదన్నం తస్య దేవతాయా అని స్పష్టంగా శాస్త్రవచనం ఉంది కాబట్టి ఎవరు ఏది తింటే అదే పెట్టడం అనేది సంప్రదాయం ఇది శాస్త్రవిహితమైన మార్గం